చెప్పి నమ్మకంతో వేశారు. మనం అసలు హెయిర్ స్ప్లిట్టింగ్ చేస్తే బాగోదని. అంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు తాము ఇచ్చిన హామీల గురించి ఎవరు మాట్లాడరు అనుకోండి. అధికారులు ఉన్నప్పుడు మాట్లాడరు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడుతుంటారు కదా. ఇప్పుడు ఇక్కడ సమస్య కాంగ్రెస్ బీజేపీ కేంద్రంలో కేంద్రంలో బీజేపీ మీద విమర్శలు ఉన్నాయి. ఏది ఏదో కోటి ఉద్యోగాలు ఇస్తాం, నల్లధనం చేస్తాం, చేస్తాం, ఇవి చేస్తాం అని వాళ్ళ మీద ఉంది. బీఆర్ఎస్ మీద విమర్శలు ఉన్నాయి. పదేళ్ల కాలంలో ఎత్తుకోవడం ఎత్తుకోవడం, నిరుద్యోగ సమస్య మీద కోదండరావు ఎత్తుకోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఇందాక మనం చూసాం. జరిగిన పరిణామాలు చివరికి ధర్నా చోకే ఎత్తేసిన పరిస్థితి, వచ్చినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇవాళ వీళ్ళకి అది రిపీట్ అవుతుంది అనేటువంటిది. గౌరీ గారు, మీరేమో అసలు గవర్నమెంట్ ఉద్యోగాల మీదే ఆశలు పెట్టుకోవడం తప్ప అనేది మీరు చెప్పే ఆర్గ్యుమెంట్, అది అదొక డిఫరెంట్ ఒపీనియన్ అనుకోండి. ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది, అంటే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తారంటే జనరల్ పబ్లిక్ పర్సెప్షన్ గవర్నమెంట్ ఉద్యోగాలే కదా, కాబట్టి అది డిఫరెంట్ గా దే హావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది గవర్నమెంట్ ఉద్యోగాలే అనుకుంటాను నేను. ఉద్యోగాలు అంటే డిఫరెంట్ గా అది ఇంప్లిమెంట్ చేయాలి, అది లేదు దాని తప్పదు అది. బికాజ్ 1 ఇయర్ లోపల చేస్తా అన్నారు, డెఫినెట్లీ దే షుడ్ స్టార్ట్ అ ప్రాసెస్. కొన్ని కొన్ని జాబ్స్ క్రియేట్ చేయాలి, డెఫినెట్లీ వాళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి. అది కూడా మనకి కాంట్రవర్సీ లేకుండా, లేకుండా మళ్ళీ కాపీ లేకుంటే మళ్ళీ స్కామ్ లేకుండా నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, లోవర్ పోస్ట్ కానీ, గ్రూప్ 1 ఏ పోస్ట్ ఉన్నా కూడా ఒకటి ఫిల్ చేస్తూ ఉండాలి. డెఫినెట్లీ మనకి మన గవర్నమెంట్ నడవాలంటే పర్మనెంట్ పోస్ట్ కూడా కంపల్సరీ ఉండాలి. అట్ ద సేమ్ టైం దాంట్లో కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్స్ కూడా పెట్టుకుంటే కూడా పర్లేదు. కానీ ఇంకోటి కూడా మర్చిపోతున్నారు గవర్నమెంట్, మేజర్ ఒక సెక్టర్స్ లో మనకి రియల్ ఎస్టేట్ సెక్టర్ లో కానీ హోటల్ ఇండస్ట్రీస్ మర్చిపోతున్నారు గవర్నమెంట్. ఈ మధ్యన మీరు కానీ నేను కానీ మీరు ప్యానెల్ కూర్చున్న ప్రతి ఒక్కరు మీరు ఏ హోటల్కైనా వెళ్ళండి, ఐదర్ యూ ఫైండ్ ఎ ఫెలో ఫ్రమ్ మన వెస్ట్ బెంగాల్ నుంచి కనపడతారు, లేకుంటే ఒరిస్సా నుంచి కనపడతారు, ఛత్తీస్గఢ్ కానీ, యూపీ కానీ, మొత్తం టీమ్ వస్తారు. దే హావ్ బీన్ ట్రైన్. కాబట్టి యూ షుడ్ ఫోకస్ ఆన్ దాట్. గవర్నమెంట్ మనకి ప్రతిసారి గ్రూప్ 1 గ్రూప్ 2 ఈవీ ఇచ్చిన వందల పోస్ట్ ఉన్నాయి, కానీ వేల మంది మనకు హోటల్ ఇండస్ట్రీలో ఉన్నారు, రిసార్ట్స్ కూడా వేల మంది ఉన్నారు. వాళ్ళు ఒక గ్రూప్ గా వస్తున్నారు, 20 మంది 15 మంది వస్తున్నారు. బికాస్ ఆఫ్ లో వేజెస్ మన వాళ్ళు కూడా అక్కడి నుంచి అపాయింట్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ భోజనాలు పెడుతుండవచ్చు, దే మైట్ హావ్ బీన్ ప్రొవైడెడ్ సమ్ రూమ్. కాబట్టి ఈ ఏరియా ఇస్ వెరీ స్కిల్ డెవలప్మెంట్ ఒకటి. కాబట్టి నాట్ కాంగ్రెస్ గవర్నమెంట్ హాస్ మల్టిపుల్ ఆప్షన్, మల్టిపుల్ ప్లేసెస్ వాళ్ళు ఆలోచన చేయవలసి వస్తుంది. ఉట్టి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇది ఒక్కటే కాదు, వి హావ్ లార్జ్ హోటల్ ఇండస్ట్రీ ఉంది, మనకు రిసార్ట్స్ వస్తా ఉన్నాయి కొత్త కొత్తవి, దెన్ వీ హావ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్. మీరు ఎక్కడైనా ఇప్పుడు మన హైదరాబాద్ సికింద్రాబాద్ లో చూడండి, కన్స్ట్రక్షన్ లో రూఫ్ కానీ సీలింగ్స్ కానీ ఇవన్నీ ప్లాస్టరింగ్ కాబట్టి మన వాళ్ళకి కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని ప్రతి ఒక్కటి వైట్ కాలర్ జాబ్ ఒకటి కాదు, ఈ స్కిల్స్ కూడా చాలా ఉంది. మన లేబర్ వాళ్ళకు ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇచ్చేసి మేషనరీ వర్క్స్ ఇల్లు కట్టడం కానీ, లేదంటే ప్లాస్టిక్ వర్క్ కానీ, సీలింగ్ వర్క్స్ కానీ, ఎలక్ట్రీషియన్ జాబ్స్ ఉన్నాయి, ప్లంబింగ్ జాబ్స్ ఉన్నాయి, ఆ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఐ థింక్ దే షుడ్ డూ ఇట్ గవర్నమెంట్. ఇది ఒక్కటే గ్రూప్ 1 గ్రూప్ 2 అని కొట్లాడుకుంటా ప్రతిసారి తిట్టుకుంటా ఏమైనా హామీ రాదు. డెఫినెట్ గా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది, ఆ ప్రామిస్ తోటి ఓట్లు వేసారు, జనాలు గెలిపించారు. కాబట్టి డెఫినెట్లీ దే హ్యావ్ టు అనౌన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్స్ అనౌన్స్, నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి, ఫిల్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఈ ఇట్ సైడ్ కూడా ఈ ప్రైవేట్ జాబ్స్ కూడా ఫోకస్ చేయాలి. కాబట్టి బయట నుంచి వేల మంది వచ్చి మన దగ్గర జాబ్స్ తీసుకుంటా ఉన్నాయి, ఏ హోటల్ పైన కూడా మనకు వాళ్ళకి అంటే ఇక్కడ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది. సరే మీరు